Namaste, Nen Roja. Welcome to Weekend Guest. Shock cinema to shock tini, Ravi Teja to mirapkai tinpinchi, Power Star Pawan Kalyan to na koncham tikkundi, daniko lekkundi ani cheppinchi, NTR to Ramayya vastavayya ani adiginchi, ippudu Subramanyam For Sale to mana munduku vastunnaru director Harish Shankar. Ayane ivalti mana Weekend Guest. So, hi Ndi Harish Garu, how are you? Fine. Ela undi career? Brahmananga undi. Shock to Subramanyam. Nice, lot of ups and downs, fluctuations. Yeah, that's how life is. Yes, so Subramanyam For Sale. Toragane anukunna time lo poorthi chesara movie. Yeah, ante mem first anukunna anukunte 2-3 months ante US lo ekku shooting cheyalsu unte. We supposed to go a little early, koncham visa sai late ayi koncham late gellam, but shooting anta plan chesinattu ayipindandi. Okay, something different ga aalochistaru, something different making untundi movie kuda. Harish, mari audio lo enti highlights enti em undabothra? First of all, and more than anyone else, I am very much excited about this audio because nem first time mikije meerto panchestna, and at the same time a very exciting script for me. Ante pedda hero lto chesinappudu we have a lot of limitations sense image balance cheyadani ala ekku untai. ఈ సినిమా జెన్యున్ గా కథని కథలాగా చెప్పే ఒక మంచి స్క్రిప్ట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టైటిల్ ఇట్సెల్ఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఏంటి అమ్మేస్తున్నారు సుబ్రహ్మణ్యాన్ని? అంటే లైక్ ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఏది ఉంటుంది మార్కెటింగ్ అండి. నేను రీసెంట్ గా కొన్ని చోట్ల చూశాను హార్ట్ అటాక్ వస్తే కూడా ఈ నెంబర్ కాల్ చేయండి అని. అంటే గబుక్కున యాక్సిడెంట్ అయితే గబుక్కున కాల్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ పరంగా. బట్ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ మార్కెటింగ్ అనేది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ మార్కెటింగ్ అనేది ఎక్కువైపోయింది. అంతకుముందు కంటే ఇప్పుడు అడ్వర్టైజింగ్ రంగం అనేది ఎక్కువైపోయింది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆషాఢం శ్రేయలని అక్షతృతీయ సేలని ఇవన్నీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పెద్దగా నేను చూసి ఉన్నాను, గుర్తులేదు శ్రావణం సేలని. ఏ మాసం వస్తే ఆ మాసం పెట్టి సేల్ అంటున్నారు. సో సినిమాలో డైలాగ్ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏది ఉంటే వాళ్ళు దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్. సో హీరో అంటే నేను నా దగ్గర నేను తప్ప నాకు ఎవరు లేరు అనేది హీరో ఒక చిన్న కాన్సెప్ట్. సో తనని తాను సేల్లో పెట్టుకుంటే వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల దాన్ని ఎలా బయటకు వచ్చిన ఆబ్వియస్ హీరో అన్నప్పుడు బయటికి రావాలి కదా. దట్స్ అబౌట్ ఫిలిం. సాయి ధర్మ్ తేజ్ ని ముందే అనుకుని స్క్రిప్ట్ రాశారా లేదంటే ఈ స్క్రిప్ట్ కు పర్ఫెక్ట్ అయితే అనుకున్నారా? ఒక క్యారెక్టరేషన్ ఎప్పటి నుంచో ఉందండి, ఒక క్యారెక్టరేషన్ ఒక లైన్ గా ఉంది. స్క్రిప్ట్ చేసే బిఫోర్ కళ్యాణ్ గారి ఇంట్లో ఒకసారి గబ్బర్సింగ్ టైంలో చూశాను నేను తేజ్ ని. చూసి కుర్రాడు హీరో అయితే భలే ఉంటుంది, భలే ఉన్నాడు అంటే లేదండి ఆల్రెడీ వైవశ్వతి గారు కదా లాంచ్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడు అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి షూటింగ్. ఒకసారి అనుకున్న తర్వాత గబ్బర్ సింగ్ అయిపోయింది, నేను రాజుగారితో సినిమా చేశాను. తర్వాత ఈ స్క్రిప్ట్ చేద్దాం అన్నప్పుడు టక్మని నాకు తేజ్ గుర్తొచ్చాడు. అప్పటికే ఐ హావ్ సీన్ ఆల్రెడీ ఇస్ టీజర్స్. ఇంకా ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు, నేను మేము ముహూర్తం చేసినప్పుడు కూడా తన సినిమాలు ఏవి రిలీజ్ అవ్వలేదు. టీజర్స్ చూశాను నేను, రేయిను పిల్లని గురించి చెప్తాను, రెండు ప్యారల్గా జరిగాయి ఆల్మోస్ట్. చూసినప్పుడు ఐ లైక్ దిస్ ఎనర్జీ అండ్ దిస్ డాన్స్ మూమెంట్స్ అండ్ ఆల్ కరెక్ట్గా నా నేను ఏ సుబ్రహ్మణ్యం గురించి అయితే అనుకుంటున్నాను ఆ సుబ్రహ్మణ్యం తేజ్లో కనిపించాడు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇద్దరికి హీరో హీరోయిన్కి బాగా కుదిరిందని మళ్ళీ సేమ్ పేర్ని రిపీట్ చేస్తున్నారు. యా అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ నాకు పవర్లో బాగా నచ్చింది, పవర్లో చాలా వచ్చింది. పిల్లల జీవితంలో షీ వాస్ గుడ్, పవర్లో కొంచెం హెవీ సీన్స్ అవి చేసింది నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ రెజినా అనుకున్నప్పుడు కొంతమంది అదేంటి మళ్ళీ సేమ్ కాంబినేషన్ కదా సేమ్ కాంబినేషన్ కదా అంటే నాకు చిన్న డౌట్. నేను ఎప్పుడు హీరో హీరోయిన్ పోస్టర్ కొత్తగా ఉండాలని ఫీల్ అవుతాను, కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ చేయను. ఒక పోస్టర్ వేస్తే ఈ సినిమా అది పలానా సినిమా అని తెలిసేలా ఉండాలి. సో అనుకున్న తర్వాత రెజినా కానీ ఇతను కొంచెం అమ్మాయి బాగానే చేస్తుంది కానీ ఇమీడియట్గా ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. బట్ లక్కీగా పిల్లల నుంచి అంత ముందు వచ్చి రే రావడం మూలంగా చిన్న గ్యాప్ మధ్యలో సినిమా గ్యాప్ ఉంది కదా అని దెన్ ప్రొసీడెడ్. అండ్ ఇద్దరు చాలా కష్టపడ్డారు, చాలా చాలా కష్టపడ్డారు, ఇద్దరు చాలా బాగా చేశారు. దే సర్ప్రైజ్ మీ మెనీ టైమ్స్. మరి గబ్బర్ సింగ్ రామయ్య వస్తావయ్య తర్వాత మళ్ళీ ఒక పెద్ద హీరోతోనే ఉంటుంది డెఫినెట్గా హరీష్ ది అనుకున్నారు, మరి మళ్ళీ ఎందుకని? పొద్దున్న లేస్తే సాయంత్రం తేజ్ కదా అని చెప్పి 24 అవర్స్ తగ్గవుగా. ఏ హీరోకైనా ఇవే 24 అవర్స్, ఎవరికైనా 9 to 6 షూటింగ్ చేస్తాం లేదా నైట్ షూట్స్, ఏదైనా కరమే. అంటే ఏదైనా కష్టము టైము అంతా ఒకటే. కథని చెప్పడానికి కొంచెం ఇమేజ్ లేకపోయేసరికి మనకి కథని కథగా చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ పెద్ద హీరోతో అనే వాళ్ళ మీద ఎప్పటికైనా డైరెక్టర్ కష్టపడితేనే పెద్ద హీరోతో రా. నేను ఇప్పుడు రామయ్య వస్తే పెద్ద హీరోతో చేశాను బట్ నేను హిట్ ఇవ్వలేకపోయాను కదా. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ బిగ్ హీరో ఆర్ స్మాల్ హీరో. ఎప్పటికైనా డైరెక్టర్ కష్టపడితేనే హీరోలు ఏంటంటే పెద్ద హీరోలు పెద్ద ఇమేజ్ ఉన్న హీరోలు ప్లస్ అవుతారు, కథకి ప్లస్, కథకి బాగా ప్లస్ అవుతారు. బట్ బేసిక్గా మూలం అనేది డైరెక్టర్ కష్టపడాలి. ఈ కథకి ఇతను బాగా యాప్ట్. రైట్, అయితే మామూలుగా కథల విషయంలో హీరోల ఇమేజ్ అది ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే పూర్తిగా మనం హీరో ఇమేజ్ని ఇది చేసుకొని ఉండొచ్చా? ఇది డిపెండ్స్ ఆన్ కన్విక్షన్ అండి, డిపెండ్స్ ఆన్ కన్విక్షన్. ఇప్పుడు నేను రవితేజ అనుకుంటే నాకు సీన్ ఒకలా రాస్తాను, పవన్ కళ్యాణ్ గారు అంటే సీన్ ఒకలా రాస్తాను, ఎన్టీఆర్ అనుకుంటే సీన్ ఒకలా రాస్తాను.
సో డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది చేస్తుంది ఏంటంటే పలానా హీరోతో సినిమా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫిక్స్ అవుతారు, ఈ హీరో రేట్స్ కట్ చెప్పండి నచ్చితే సినిమా చేస్తాను హీరోలు చెప్తారు. చెప్పినప్పుడు ఆబ్వియస్గా థింకింగ్ ప్రాసెస్ అంతా హీరోని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ అవుద్ది. చాలా కొద్దిమంది డైరెక్టర్లు కథ రాసుకొని దీంట్లో ఎవరు ఫిట్ అవుతారు అనుకుంటారు ఎక్స్క్లూజివ్ డైరెక్టర్లు, బట్ ఎక్కువ మంది డైరెక్టర్లు నాకు తెలిసి హీరోతో చేస్తున్నాం హీరోకి ఈ లైన్ అయితే బాగుంటుంది అని హీరోని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అది ఇట్ గోస్ విత్ కన్విక్షన్ అండి. నేను దబంగ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాదు అనుకుంటే గబ్బర్ సింగ్ అలా రాసేవాడు కాదు, ఆ డైలాగులు ఆ ఎనర్జీ అది అవన్నీ ఇంకో హీరో అనుకుంటే మేబీ ఇంకో రకంగా వచ్చేవాము, బట్ అలా వచ్చేవి కాదు. సో డెఫినెట్గా హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాము, ఆ చేసింది నచ్చితే హిట్, నచ్చకపోతే ఇంకా. సో ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చేయడం పెద్ద తప్పేం కాదండి, ఎందుకంటే ఆడియన్స్ కూడా అలాగే కోరుకుంటారు మన హీరో బేస్డ్ ఇండస్ట్రీ. సో మరి మాస్ ఆడియన్స్ పల్స్ని మాత్రం బాగా పట్టేసినట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ తీసుకుంటే పవన్ ప్రతి సీన్లో కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ చేసేస్తారు. అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి ఐ మీన్ కాలేజ్ డేస్ నుంచి ఆయన ఫ్యాన్ని కాబట్టి ఆయన్ని ఎలా చూడాలనుకున్నాను, నిజంగా చెప్తున్నాను ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుద్దని చేసినప్పుడు ఎప్పుడు అనుకోవాలి, ముందు నాకు నచ్చాలి యాజ్ అ ఫ్యాన్గా. నేను ఒకటికి పస్తాలు చూసేలా ఈ సినిమా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్కి హీరో అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, హీరో ఇలా డ్రెస్లు వేస్తే బాగుంటుంది, హీరో హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది, హీరో ఈ స్టెప్ వేస్తే బాగుంటుంది, హీరో ఇలా డైలాగ్ చెప్పాలి, ఇది చాలామంది ఫ్యాన్స్లో ఉంటుంది. అలాంటి ఒక ఫ్యాన్కి అవకాశం వచ్చింది గబ్బర్ సింగ్ జరిగింది అంతే. సో నేను చాలాసార్లు సోషల్ నెట్వర్క్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో చెప్పాను గబ్బర్ సింగ్ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దాని అర్థం నేను గొప్ప డైరెక్టర్ అని కాదు, ఖచ్చితంగా ఆయనకి గొప్ప ఫ్యాన్ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ 2 కూడా మీరే చేస్తారేమో అని అనుకున్నాం, మరి దాన్ని ఎందుకు? అసలు ఆ ప్రస్తావన అది ఎప్పుడు అనుకోలేదండి. అండ్ బై ద టైమ్ ది స్టార్టెడ్ గబ్బర్ సింగ్ నేను వేరే ప్రాజెక్ట్లలో ఉన్నాను, అండ్ గబ్బర్ సింగ్ ఆయన పిలిచిచ్చారు ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అలా హక్కులు వాటర్ ఆయనతో అలా ఉండదు. యూనో హీ గబ్బర్ సింగ్ చేద్దాం అనే డిసిషన్ కూడా ఆయనే, టైటిల్ పెట్టింది కూడా ఆయనే గబ్బర్ సింగ్. అప్పుడు దబంగ్ చూసి నేను ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం అని అప్పుడు పిలిచారు. సో గబ్బర్ సింగ్ ఇస్ హిస్ ఫిలిం. ఆ సెకండ్ టైం ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే డెఫినెట్గా ఇంకో డైరెక్టర్ చేయడమే చాలా బాగుంటుంది, ఏం సరే ఫ్యాన్కి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ టీజర్ ఎప్పుడు వస్తుందా, సర్దార్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా, అలా నేను వెయిటింగ్. ఇప్పుడు మన పోస్టర్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోయి ఐఎమ్ ష్యూర్ బాబీ విల్ డెలివర్ ఏ బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండస్ట్రీకి హరీష్ ఎలా వచ్చారు? మా ఫాదర్ తెలుగు టీచర్ అండి, చిన్నప్పటి నుంచి నాకు లిటరేచర్ పుస్తకాలు వాటి మీద ఎక్కువ, నాకు చిన్నప్పుడు సన్స్ట్రోక్ ఎలర్జీ ఉండేది. ఓకే, అంటే ఎండలో బయటకు వెళ్ళిపోతే ముక్కు నుంచి బ్లీడింగ్ వచ్చేసి అలా కొంచెం హెల్త్ సరిగా ఉండేది కాదు. మా ఫాదర్ ఎక్కడ వీడు హాలిడేస్లో ఎండలో ఆడుకుంటాడని చెప్పి నాకు బోల్డ్ అని పుస్తకాలు పరిచయించాడు చిన్నప్పటి నుంచి. సో ఆ పుస్తకాలు చదవడం మూలంగా విపరీతంగా కొంచెం స్టోరీస్ మీద దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం బిహెచ్ఎల్ ఇస్ ఎ కల్చరల్ హబ్ అండి, మాకు అక్కడ పరిషత్ నాటకాలు ఎక్కువ చేశాను నేను. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని ఫస్ట్ యాక్చువల్గా, అప్పుడేదో చిన్న చిన్న బాలనటులను ప్రత్యేక పాత్రలను అవి చేసేవాళ్ళం. అప్పుడు ఎక్కువ యూస్ టు ఫాలో డైరెక్టర్, అంటే చాలామంది బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ చేసుకున్న తర్వాత రిహార్సల్స్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళకి డమ్మీలుగా నేను వాళ్ళందరూ డైలాగ్ చెప్పేవాడిని. సో అప్పుడు డైరెక్టర్ వాళ్ళకి డైలాగ్ నేర్పించే పద్ధతి, వాళ్ళు ఎనాక్ట్ చేసి చూపించడం, అండ్ ప్రతి దాంట్లో నా క్యారెక్టర్ ఉండేది కదా, ఐ వాస్ టూ యంగ్ టు హ్యావ్ ఎ క్యారెక్టర్. సో ఇప్పుడు బ్యాక్ స్టేజ్ చూసుకున్నాండి, మళ్ళీ రాగానే లైట్లు ఆన్ లైట్స్ ఆఫ్, అది ఆ స్టేజ్ మీద ఆ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ అండి. అలాగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. కరెక్ట్గా అదే టైంకి ఇండస్ట్రీ వాజ్ సెటిలింగ్ ఇన్ హైదరాబాద్. షాక్కి ముందు ఏం చేసేవారు? అసిస్టెంట్గా చేసింది నిన్నే ఇష్టపడ్డ సినిమాకి ఫస్ట్, వీడే అనే సినిమాకి అసోసియేట్గా చేశాను, ఆటోగ్రఫీ కోఆర్డినేటర్గా చేశాను, షాక్ డైరెక్షన్ చేశాను అండి. షాక్ డైరెక్షన్ అంటే వీడే ఆటోగ్రఫ్ అప్పుడు రవితేజ గారితో బాగా పరిచయం, ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు. సో ఒక నాతో లేదు, అందరూ అసిస్టెంట్లో అలాగే ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆటోగ్రాఫ్ రోజు పడవల మీద చాలా దూరం ప్రయాణించేవాళ్ళం షూటింగ్ కోసం, యూజ్ టు ట్రావెల్ అలవాట్. అలా వెళ్తున్నప్పుడు ఐ నీడ్ టు బౌన్స్, ఐ మీన్ నేను చాలా అష్యూర్డ్ అంటే నేను ఎక్కువ ఎంతోజంతో చెప్పాను తనకి, నాకు కామన్ టేస్ అమితాబ్ బచ్చన్ సినిమాల గురించి, డైలాగ్స్ గురించి, ఎక్కువ హిందీ సినిమాల గురించి, అంత బాటపంత హైదరాబాద్ కాబట్టి మచ్ అవేర్ ఆఫ్ హిందీ ఫిలిమ్స్ అండ్ ఆల్, అవి ఎక్కువ డిస్కస్ చేసుకోవడం, ఇది ఇలా చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉంటుంది, నేను చాలా ఐడియాస్ బౌన్స్ చేసేవాడిని, త్రో చేసేవాడిని. తనకి నచ్చింది, మంచి కట్ చూసుకోరా సినిమా చేద్దామని అన్నారు. అనగానే అప్పటి నుంచి కట్ చేసుకునే పనిలో ఉన్నాను. సడన్గా వన్ ఫైన్ డే గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఆర్జీవీ ఆఫీస్ ముంబై, రవితేజ గారు తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు, రాంగోల్ పవన్ గారు ప్రొడ్యూసరు, డర్నా మనహే డైరెక్టర్ ఒక అతను, అతను హిందీ డైరెక్టర్, అతను డైరెక్షన్ చేస్తున్నాడు, కొంచెం తెలుగు బాగా తెలిసిన వాళ్ళు కోఆర్డినేటర్గా ఉండి అదేంటి అంబికా దర్బార్ పత్రిలాగా అనుసంధానం చేశారు డైరెక్టర్ని హీరోని. అంటే అప్పుడు రవితేజ గారు నన్ను రికమెండ్ చేశారు, ఐ కెన్ బి ఏ నైస్ కోఆర్డినేటర్, ఆల్రెడీ తను సినిమా చేశాడు, నేను తను సినిమా అనుకుంటున్నాము అని చెప్తే అప్పుడు కథ వినడానికి నేను కోనా వెంకట్ గారు. ఓకే, ఆల్ దిస్ డేస్ నేను అసిస్టెంట్గా చేసినప్పుడల్లా కూడా కొంచెం ఎక్స్ట్రా సంబంధం గురించి కోనా గారి దగ్గర అసిస్టెంట్గా చేసేవాడిని రైటర్గా. ఆయన చాలా సినిమాలకి ఆయనే నాకు సగం ఇండస్ట్రీని పరిచయం చేసిన యాక్చువల్గా. సో నేను కోనా గారు ఆర్జీవీ ఆఫీస్కి వెళ్ళి ఆర్జీవీ గారు కట్ చెప్పారు.
అండ్ ట్రస్ట్ మీ అండి, ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపిస్తుంది ఖచ్చి చెప్తుంటే, విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత కన్విక్షన్తో ఖచ్చి చెప్తే, ముందు ఆయన నరేషన్కి ఫ్లాట్ కరెక్ట్, ఈ వ్యక్తి ఇక్కడే ఉండాలి, బాంబే కాదు అసలు ఈ వ్యక్తి హాలీవుడ్కి వెళ్ళినా తప్పులేదు అన్నంత ఫస్ట్ కథ విందే ఒక రాంగోలో ఖచ్చి చెప్తే ఎలా ఉంటుంది ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్కి. సో అంత అంత మెస్మరైజింగ్గా చెప్పారు. బట్ ఫైనల్గా చూస్తే రవితేజకి ఈ సినిమా కరెక్ట్ కాదండి అన్నాడు. అనేసరికి ఆయన, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి బాంబేలో కూర్చొని దట్ టైమ్ ఈజ్ మేకింగ్ సర్కార్, నువ్వు అది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇలా అసలు ఎప్పుడు ఆలోచించాను నేను, నువ్వు ఎలా చెప్తావు అసలు ఇది సినిమా తీయకముందే రవితేజ మీద వరకు ఉంటే, కాదండి నేను రవి గారు అక్కడ ఇడియట్, అమ్మనాన్న తమ్మనమ్మాయి ఇలా ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి ఇక్కడ, ఇంత డార్క్ సబ్జెక్టు నాకు కథ నచ్చింది, బట్ రవితేజ అంటే సరే నీకు నచ్చింది కదా కథగా నచ్చింది రవి, రవి రవికి ఏం చేస్తే బాగుంటుందో చేసుకో, నువ్వే డైరెక్టర్ అని చెప్పి వెళ్ళిపోయినా, సో చేంజెస్ ఏం చేంజెస్ చేస్తే ఆడుతుందో నువ్వు చేసుకో అని చెప్పారు. సో అక్కడికి చాలా లవ్ స్టోరీ ఎక్కువ చేయడం, మధుర మధురం సాంగ్ పిల్లలతో ఎపిసోడ్స్, ఆ స్కూటీల ఎపిసోడ్ చాలా చేసాం షాక్లో, బట్ ఎండ్ ఆఫ్ ద డే లైన్ అదే. సో సినిమా అనుకున్నట్టుగా రాలేదు, బట్ ఆ షాక్ రీజన్ మట్టుకు రాంగోళవరం గారు కాదు, ఈ గేమ్ ఫుల్ ఫ్రీడమ్. ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, జ్యోతిక హీరోయిన్ తబ్బు అన్నీ ఇచ్చారు, బేసిక్ లైనే ఫస్ట్ అప్పటి నుంచి లైన్ కొంచెం ఉంది. అండ్ నాకు రవితేజ గారికి ముందే తెలుసు ఈ సినిమా డెఫినెట్గా ఒక ఒక టిపికల్ సినిమా అవుతుంది, పెద్ద హిట్ అయ్యే సినిమా కాదు, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం, ఏమో మన అదృష్టం బాగుంటే సినిమా హిట్ అవుతాను, మనం చేసే రెగ్యులర్ సినిమాల కంటే ఇది మంచి సినిమా అని ఆయన ఫీలర్, వర్కౌట్ అవ్వలేదు, బట్ ఆ నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ పిలిచి మనపై ఇచ్చారు. సో రవితేజ అంటే ఒక జన్మ పునర్జన్మ, నాకు డైరెక్టర్గా జన్మనిచ్చింది షాక్తో ఆయనే, అది పోయిన తర్వాత మళ్ళీ మిరపకాయ అయితే పనిచేసి రవితే, నేను ఇవాళ ఇక్కడ కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను అసలు ఒక కారు కొనుక్కున్నా, నేను ఒక ఇల్లు, అసలు ఎనీథింగ్, నేను ఒక అంటే జన్మించింది అమ్మా నాన్న, బట్ సినీ జన్మించింది రవితేజ. ఇంకా ఆ విషయంలో సో రవితేజ గురించి ఒక మాటలో చెప్పాలంటే గాడ్ బ్రదర్ అని చెప్పనా, ఫ్రెండ్ అని చెప్పనా, లేకపోతే అమ్మా నాన్న తర్వాత నాకు రవితేజ అండి, అంతకంటే కాంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. చెప్పిన ఆయన నమ్మడు బేసిక్గా, ఇలా చెప్తే కూడా ఆయన ఇక్కడ ఎవరు ఎవరికి ఛాన్స్ ఇవ్వరు, నీకు టాలెంట్ ఉంది నేను సినిమా చేసిన అలా చెప్తారు, బట్ టాలెంట్ చాలామందికి ఉందండి ఆయన, హీ ఆల్వేస్ హ్యావ్ దట్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. నెక్స్ట్ మరి గబ్బర్ సింగ్, మిరపకాయ తర్వాత గబ్బర్ సింగ్, పెద్ద గ్యాప్ కూడా తీసుకోలేదు. సో గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మళ్ళీ గబ్బర్ సింగ్ హిట్ కొట్టి, అంటే కళ్యాణ్ గారు పిలిచి సినిమా చేస్తున్నాం మిరపకాయ అప్పుడు చిన్న ఇంట్రాక్షన్ ఉంది, మీరైతే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు ఆయన ఏం మాట్లాడాడు నాకు గుర్తులేదు, ఎందుకంటే బీహెచ్ఎల్లో నేను పెరిగినప్పుడు తమ్ముడు తొలి ప్రేమ షూటింగ్స్ అన్నీ మా కాలనీలో జరిగేవి, అప్పుడు నేను కొంచెం లీన్గా షార్ట్గా ఉండేవాడిని, ఆ క్రౌడ్లో ఇలా ఎగిరి ఎగిరి చూసేవాడిని కళ్యాణ్ కనబడుతున్నామో అని, అంత పిచ్చి ఉండేది కళ్యాణ్ గారు అంటే. అలాంటి కళ్యాణ్ గారు మీరు నా సినిమాకి డైరెక్టర్ అన్నప్పుడు కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్, అంటే హార్ట్ అటాక్ రావడం ఒకటే తక్కువ. అండ్ ఎందుకు అన్ని చేంజెస్ చేసామంటే, నాకు నాకు దబ్బం కంటే కళ్యాణ్ గారు పెద్దగా కనబడుతున్నారు. ఓకే, దబ్బం 200 కోట్లు కలిసిందా 300 కోట్లు కలిసిందా, ఆ డైరెక్టర్ కన్విక్షన్ అది వేరు, సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమా తీశారు, దబ్బంగా తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం, అక్కడ ఏ సినిమాని ఉండని దబ్బంగా ఉండని, రేపొద్దున కళ్యాణ్ గారు ఇచ్చిన రేపు ఏదైనా పీగేమని ఏదన్నా ఉండి, నాకు కళ్యాణ్ గారితో సినిమా చేస్తానని ఎగ్జైట్మెంట్ దబ్బంగా హిట్ కంటే కూడా పెద్ద హిట్, నాకు సినిమా కళ్యాణ్ గారితో సినిమా చేస్తాను అనేదే నా జీవితం బ్లాక్ బాస్టర్ వార్త. సో దీన్ని ఇప్పుడు నేను ఎన్ని ఇన్ని సంవత్సరాలుగా కళ్యాణ్ గారిని అలా చూపించాలి ఎలా చూపించాలి అనుకున్న దాంట్లో నేను ఏమేమి దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఐ సెట్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ దబ్బంగ్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్ టు సీ ద కైండ్ ఆఫ్ ఫిలిం ఐ వాంటెడ్ టు సీ ఆన్ కళ్యాణ్. సో గబ్బర్ సింగ్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? చాలామంది 150th మూవీ నువ్వే చేస్తావు అని అన్నారా? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఇచ్చారు, సినిమా చూసిన తర్వాత మా సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూశారు ఆయన, సినిమా చూసి అందరం కలిసి వెళ్తున్నప్పుడు నేను ఒరిజినల్ చూశాను హరీష్, ఇన్హేలర్ తప్ప పెద్దగా మీరు ఏం ఒరిజినల్ అది వాడలేదు కదా, ఒక్క ఇన్హేలర్ ఎందుకంటే అన్ని కోట్లు పెట్టుకున్నారు రైట్స్ రూపంలో అన్నారు. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్. అండ్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు అంత్యాక్ష ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేయబోతున్నారు రేపు పొద్దున ఈ ఎపిసోడ్ హరీష్, మనం వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా తల్లికి మనం రుణపడి ఉండాలి, ఇంత ఇంతమందిని మనం ఎగ్జైట్ చేయబోతున్నాం రేపు పొద్దున, ఆ ఎగ్జైట్ చేసే అవకాశం సినిమా తల్లి అనే ఆ సినిమా మనకి ఇచ్చింది, ఆ అవకాశం మనం ఆ రెస్పెక్ట్
మనకి ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో రైటర్గా మీకు ఇప్పటివరకు చేసిన వాటిలో ది బెస్ట్ సీన్ అంటే? ఇప్పుడు మనం మామూలుగా రాసిన సీన్ విపరీతం అప్లాస్ వచ్చేసి ఉంటుంది. నేను కట్అవుట్ సీన్కి బ్రహ్మాండంగా నడిచేస్తుంటే అంత అప్లాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్లో, అది ఎక్కువ వచ్చేసింది. అలాగే టీజర్ సినిమా యొక్క జస్ట్ ఇలా ఉండబోతుంది అని చెప్పాలి కాబట్టి సినిమా ఊరికే టీజర్కి ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని నాకు కొంచెం దిక్కు ఉంది, కానీ దానివల్ల ఎక్కువ ఉంది అనేది పెట్టాం. అది అసలు ఇలా ఇలా రాసి ఇలా రాసి చాలా మంది, బట్ నేను నిజంగా అలా అనుకోలేదు. అలాగా సాటిస్ఫై ఇచ్చిన డైలాగులు చాలా ఉంటాయి. బేసిక్గా మరి పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అంటారు కదా, నాకు కొంచెం తిక్కు ఉంది అని పవన్తో పలికించేటప్పుడు ఆయన ఏమంటారు అని? చాలా టెన్షన్ పడ్డాను, నో డౌట్. వెరీ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పొల్లాచిలో షూటింగ్ చేస్తున్నాము, సో ఒక టీజర్ రిలీజ్ చేయాలి ఫస్ట్ అనుకున్నాము. టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక చిన్న డైలాగ్ వదిలితే బాగుంటుంది సినిమాది, సినిమా యొక్క మూడ్ క్యారెక్టర్ డిఫైన్ ఇలా ఉంటుందని చెప్పడానికి అని అనుకున్నప్పుడు షూటింగ్లో వచ్చిన డైలాగ్ ఇది. ఎలా ఉంటే బాగుంటుందని ఉన్న డైలాగుల్లో తీయలేదు, ఇంకా చాలా డైలాగ్ ఇంకా షూట్ చేయలేదు రాసుకున్నాం కానీ. సరే ఎలాగా అన్నప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డైలాగ్ తీస్తే బాగుంటుంది కదా పోలీస్ స్టేషన్ నుంచి వాక్లో అన్నప్పుడు డైలాగ్ తట్టింది. జనరల్గా బయట కూడా చాలామంది అసలు ఆ పదం ఎక్కువ వాడతారు ఆయన అసోసియేట్ చేసి, అది నాకు ఒక అంటే మీరు కొంచెం తిక్క కదా, మీరు చాలామంది ఆ మాట అంటారు, అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఎవ్రీబడి లైక్ పవన్ కళ్యాణ్ అనగానే తిక్క అని అది చాలా సంవత్సరాలు అలా అసోసియేట్ చేశారు. సో యాజ్ అ ఫ్యాన్గా నాకు ఒక చిన్న హర్ట్ ఉండిపోయింది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అవును నాకు తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అనేసరికి ఆ లెక్క అనేది దాన్ని బ్యాలెన్స్ చేస్తాను. లొకేషన్లో చెప్తే అసలు ఎలా రేటో తెలియదు అని చెప్పి క్యారవన్లో ఉన్నప్పుడు, వ్యానిటీ వన్లో ఉన్నప్పుడు వెళ్ళి సార్ ఒక టీజర్ అనుకుంటున్నాను అని డైలాగ్ చెప్పాను. చెప్పగానే అసలు ఆయన ముందు ఆయన వేరే వాళ్ళ డైలాగ్ అనుకోని అసలు ఆయన డైలాగ్ కాదన్నట్టుగా విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసి ఆ తర్వాత వాళ్ళ అక్కగారికి అమ్మగారికి చెప్తే వాళ్ళు అసలు బాగా నవ్వారంట, విపరీతంగా నవ్వారంట, బాగుంది చాలా డైలాగ్ చాలా బాగుంది అని చెప్పారు. సో ఆ బూస్తో ఇంకా టీజర్ అలాగే రిలీజ్. అంటే హిట్ ఆర్ ఫ్లాప్ రెండింటిని సమానంగా రిసీవ్ చేసుకునే తత్వం మీకుంది? అంటే బేసిక్గా కళ్యాణ్ గారితో పనిచేసిన తర్వాత ఈ జయాపజయాల యాంగ్జైటీ అనేది తగ్గింది. అంటే పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి బాగా. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్, నేను గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి కలిసి రికార్డ్స్ అక్కడ ఇంత ఇక్కడ ఇంత అని చెప్తా ఉంటే అన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేస్తాం ఏంటి ఇదేంటి అని చెప్పి ఆయన లైఫ్లో ఉన్న మోరల్స్ ఎథిక్స్ గురించి మాట్లాడి అంత పెద్ద హిట్ని కూడా ఆయన ఎక్కడ ఎంజాయ్ చేసి నాకు ఎక్కడ అనిపించలేదు. ఓకే, సో అది వైరాగ్యం కాదు. వైరాగ్యానికి వేదాంతానికి డిఫరెన్స్ ఉంది. వేదాంతం అనేది స్పిరిచువల్ క్లారిటీ, వైరాగ్యం అనేది ఒక చిన్న గివప్ క్వాలిటీ. సో వైరాగ్యం కాదు అది. సో హిట్లు ఫ్లాప్లు కంటే కూడా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే విపరీతంగా కష్టపడి ఎవ్రీ డే పెయిన్ అనుభవించి ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ చేరడం కంటే కూడా ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తూ జర్నీ వెళ్ళిపోవడం బెటర్ అని డెస్టినీ గురించి పెద్దగా ఆలోచించుకోండి. డెస్టినీ వస్తే వస్తుంది, లేకుండా లేదు. సక్సెస్ వస్తే బోనస్, రాకపోయినా ఐ షుడ్ ఎంజాయ్ మై రైటింగ్ డే. నేను స్క్రిప్ట్ రాసిన రోజు నాకు ఎగ్జైటింగ్ ఉండాలి. అది రేపు పొద్దున వెళ్ళి షూటింగ్ చేస్తున్నా అంటే నిజంగా గబ్బర్ సింగ్ ప్రతి డే రేపు పొద్దున ఈ సీన్ అని చెప్పి ఒక ఎడ్రలిన్ రష్ ఉండేది. ఒక రోజు 3-4 గంటలు పడుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఎక్సైట్మెంట్ని ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకున్నాను. అంటే రాస్తున్నప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్, తీస్తున్నప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్, ఎడిటింగ్ రూమ్లో సీన్ మనమే మార్చుకున్నాం, దానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి దాన్ని ఒక హైల్ ఒక దాని స్పిరిట్స్ పెంచి చూసే పద్ధతి, ఆ తర్వాత ప్రమోట్ చేసేది, మంచి ట్రైలర్ కట్ చేయడం, మంచి టీజర్ కట్ చేయడం, ఈ ప్రాసెస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. దానికి డెఫినెట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంటుంది, అంత మరీ అంత వేదంతం కూడా నాకు రాలేదు. బట్ దాని గురించి ఆలోచిస్తూ పోతుంటే ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేయలేం. రైట్. సో సుబ్రహ్మణ్యం మరి సేల్కి ఎప్పుడు పెట్టబోతున్నారు? సెప్టెంబర్ 24th-25th అనుకోండి. సెప్టెంబర్లో సినిమా రిలీజ్, ఇవాళ ఇంకాసేపట్లో ఆడియో. చాలా బాగుందండి. మా బిఫోర్ సినిమా ఫ్లాప్ అయినా సరే ఇద్దరం పనిచేస్తున్నాం అంటే అసలు ఒకసారి ఫ్లాప్ అయితే అసలు ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి ఇక్కడ. అలాంటిది ఇద్దరికి వి బోత్నో మార్నింగ్ షో అయిపోగానే మేము ఒక డెసిషన్కి వచ్చాం, అన్న ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని రామాయణ వస్తే తర్వాత. దాని మిస్టేక్స్ ఏంటి, దానికి ఏం జరిగింది మా ఇద్దరికీ తెలుసు. సో ఎక్కడ నా పరంగా తనకు ఇబ్బంది కానీ తన పరంగా నాకు ఇబ్బంది కానీ ఎప్పుడు లేదు. ఓకే. సో కజ్జప్పగానే మళ్ళీ ఆయనకి నచ్చింది. సాయంత్రం తేజ్ ఆల్రెడీ వాళ్ళ బ్యానర్లో సినిమా చేశాడు కాబట్టి, అండ్ దిల్రాజ్ గారు లాంటి ప్రొడ్యూసర్లు సినిమాకి ఎప్పుడు ప్లస్ అవుతారండి. త్వరగా సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ, ఇది కూడా డెఫినెట్గా మీకు హిట్ ఇస్తుంది అని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.